రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం ముందుగా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడుకు డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్కు డెబ్బై ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాల అయ్యన్నపాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్పై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్కు తొంభై మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాల పాత్రుడుకు డెబ్బై వేల నాలుగు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాల పాత్రుడిపై ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి